study in UK. Hurry for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. కర్ణాటకలో విజయంతో జోష్ మీదున్న కాంగ్రెస్ ప్రధాని మోదీకి 9 ప్రశ్నలు సంధించింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టి 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నౌ సాల్ నౌ సవాల్ పేరుతో ఓ బుక్లెట్ కాంగ్రెస్ నేత జయరాం రమేష్ విడుదల చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్కు నిన్నటితో 9 ఏళ్ల పాలన పూర్తయింది. ప్రధానిగా మోడీ 9 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుని 10వ ఏట అడుగుపెట్టారు. అయినా ఇంతవరకు హామీలు అమలు కాలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజలను ప్రధాని మోడీ మోసం చేశారని మండిపడుతోంది. భారత ప్రజలకు ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మోడీ 9 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ 9 ప్రశ్నలు సంధించింది. దీనికి సంబంధించిన బుక్లెట్ను కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ విడుదల చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఎందుకు పెరుగుతున్నాయి? సంపన్నులు మరింత ధనవంతులుగా, పేదలు మరింత పేదలుగా ఎందుకు మారిపోతున్నారు? ప్రజల ఆస్తులను మీ స్నేహితులకే ఎందుకు విక్రయిస్తున్నారని ప్రధాని మోడీని కాంగ్రెస్ క్వశ్చన్ చేసింది. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసినప్పుడు చేసిన ఒప్పందాలను ఎందుకు గౌరవించట్లేదు? కనీస మద్దతు ధర ఎందుకు ఇవ్వట్లేదు? 9 ఏళ్లైనా రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు ఎందుకు అని 2వ ప్రశ్న సంధించింది. అదానీ ప్రయోజనాల కోసం ఎల్ఐసి, ఎస్బీఐ సొమ్మును ఎందుకు రిస్క్లో పెట్టారు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిపై ఎందుకు కామ్గా ఉంటున్నారని ప్రశ్నించింది. భారత భూభాగాలను చైనా ఇంకా ఎందుకు ఆక్రమించే యత్నం చేస్తోంది? 18 సార్లు చర్చలు జరిగినా ప్రతిష్టంభన ఎందుకు కొనసాగుతోందని 4వ ప్రశ్న వేసింది కాంగ్రెస్. ఎన్నికల్లో లబ్ధి కోసం విద్వేష రాజకీయాలను ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? భయానక వాతావరణాన్ని ఎందుకు సృష్టిస్తున్నారని మరో ప్రశ్న వేసింది. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సామాజిక న్యాయ పునాదులను ఎందుకు నాశనం చేస్తున్నారనేది 6వ ప్రశ్న. భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలను ఎందుకు బలహీనపరుస్తున్నారు? ప్రతిపక్ష నేతలపై ప్రతీకార రాజకీయాలు దేనికి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఎందుకు కూరుస్తున్నారనేది 7వ ప్రశ్నగా వేసింది. సంక్షేమ పథకాలకు బడ్జెట్ను ఎందుకు తగ్గిస్తున్నారు? కఠిన నిబంధనలు తీసుకొచ్చి సంక్షేమ పథకాలను ఎందుకు నీరుగారుస్తున్నారని ప్రధాని మోడీని కాంగ్రెస్ ప్రశ్నించింది. చివరిది 9వ ప్రశ్న కోవిడ్ కాలానికి సంబంధించినది. లాక్డౌన్తో నష్టపోయిన లక్షలాది మంది వలస కార్మికులకు ఎందుకు సాయం చేయలేదు? కోవిడ్ బాధిత కుటుంబాలకు ఎందుకు పరిహారం ఇవ్వట్లేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రశ్నించింది. తాము వేసిన ఈ ప్రశ్నలన్నింటికీ ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.